हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल केएसएनआर फैमिली व्लॉग्स। ఈరోజు ఎండాకాలం అంటేనే వడియాలు పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, అందులో ఒకటి పచ్చళ్ళలో మహారాణి మామిడికాయ పచ్చడి అంటారు కదా, అది ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో మీకు ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది। ముందుగా ఆవాలు ఎల్లిపాయలు ఇలా ఎండలో పెట్టుకోవాలి। మనం బయట కొనుక్కునే మామిడికాయ ముక్కలు బాగా గట్టివి చూసుకొని కొనుక్కుంటే బాగుంటాయి, ఇలా వాళ్ళే కొట్టిస్తారు। కొంతమంది వాళ్ళు మామిడికాయని కట్ చేసే కత్తి ఉంటది, వాళ్ళు కట్ చేసుకుంటారు। ఇలా మనం తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా మెజర్ చేసుకోవాలి। ఇప్పుడు మేము తెచ్చుకున్న మామిడికాయ ముక్కలు 3 కేజీల 665 గ్రాములు వచ్చిందండి। ఇప్పుడు మనం ఒక బొచ్చులో వేసేసుకోవాలి। ఈ 3 కేజీలకు తగ్గట్టు మనం ముందుగానే మెత్తగా ఆవు పిండి అనేది మిక్సీలో వేసుకోవాలి। ఇలా 3 కేజీల 650 గ్రాములు అయింది కదా, ఈ మ్యాంగో పీసెస్కి చిల్లీ పౌడర్ అంటే కారం 800 గ్రాములు పడుతుంది, సాల్ట్ 700 గ్రాములు, ఇది టాటా సాల్ట్ అయితే 700 గ్రాములు పడుతుంది। మనము కల్లుప్పు ఉంటుంది కదా, అది గ్రైండ్ చేసుకునేది అయితే ఒక 50 గ్రాములు ఎక్కువ వేసుకోవాలి। ఆయిల్ 1 కేజీ పడుతుంది, మస్టర్డ్ పౌడర్ అంటే ఆవు పిండి 300 గ్రాములు పడుతుంది, వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకున్నవి 200 గ్రాములు పడుతుంది, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేయించి పౌడర్ చేసి వేసుకోవాలి। ఇలా మనం అన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఏమంటే ఇలా ముక్కల్లో వేసుకొని ఆవు పిండి, సాల్ట్, మెంతు పొడి, ఆవు పిండి అన్నీ వేసుకొని ముక్కల్లో బాగా కలుపుకోవాలి। ఇలా మనం కేజీలలో అయితే ఇలా కొలుచుకోవాలి, లేదు మీకు కేజీలలో వీలు కాదు అనుకున్నప్పుడు కప్స్లలో కొలుచుకోవాలి। ఇప్పుడు ముక్కలు సుమారు 10 కప్స్ అయితే ఏ కప్పుతో కొలుచుకుంటామో ఆ కప్స్తో 10 కప్పులు అయితే 2 కప్పుల కారం వేసుకోవాలి, 1.5 కప్పు ఆవు పిండి వేసుకోవాలి, 1.5 కప్పు సాల్ట్ వేసుకోవాలి। ఇలా మనం కప్పులలో అయితే ఇలా కొలుచుకొని వేసేసుకోవాలి। ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవు పిండి మొత్తం బాగా కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని ఒక 24 గంటల పాటు మూత పెట్టి అలానే ఉంచుకోవాలి। మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే ముక్కలకి ఉప్పు, కారం, ఆవు పిండి బాగా ఈవెన్గా కలిసిపోతాయి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి। శనగ నూనె పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మామూలు ఆయిల్ కంటే కూడా శనగ నూనె మంచిదండి ఈ మామిడికాయ పచ్చడికి। ఇలా కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం ఇట్లా మిరపకాయలు ఒక 10-15 వరకు మిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత 1/4 కప్పు ఆవాలు, 1/4 కప్పు వరకు జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని మెంతులు ఇలా అన్నీ దాంట్లో వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి। ఆఖరికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం ముందు రోజు కలుపుకున్న పచ్చళ్ళలో ఈ ఆయిల్ వేసుకోవాలి। ఇలా ఆయిల్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి, చల్లారిన తర్వాత వేసేసుకొని బాగా ఆయిల్ మొత్తం పచ్చడికి మొత్తం పట్టేటట్టు ఉంచుకోవాలి। ఈ దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తపడిపోకుండా ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా మనం కలుపుకున్నాక ఒక డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ సీసాలో కానీ మనం స్టోర్ చేసుకోవాలి। ఇలా ముక్కల్లో నూనె అనేది ఇలా తేలుతూ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ కూడా। మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి, సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది। ఇలా పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడిని పెట్టుకోవడం వలన ముక్క అనేది మెత్తపడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది। థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్,
షేర్, కామెంట్.